మహామాయ పద్నాలుగవ భాగం తెల్లవారింది వెలుగుతో పాటు అడవిలో కూడా కోలాహలం ప్రవేశించింది నరేంద్ర మహారాజు తన డేరాలో కూర్చొని మహామంత్రితో మంతనాలాడుతున్నాడు వాళ్ళిద్దరూ రాయదుర్గాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు ఎందరో సైనికులు కూడా చేయలేరనుకున్న పనిని ఇద్దరు గూఢచారులు సునాయాసంగా చేసేశారు రాయదుర్గం మన చేతిలోకి వచ్చేసినట్టే కదూ అని మహారాజు ఆనందంగా అన్నాడు అందుకు సందేహమేమిటి మహారాజా మన మంత్రవాది నేపాళీ సామాన్యులు కారన్న విషయం మనకు తెలియనిదా ఎంత బలవంతమైన రాజ్యాలనైనా తమ తంత్రాలతో ఇట్టే స్వాధీనం చేసుకోగలరు అని తంత్రవహి అన్నాడు అవును ఇంతకీ కిరణ్మ ఏమైంది తెలియలేదు ఇటు జాడ కూడా తెలియలేదు వాళ్ళిద్దరినీ ఎవరపహరించారో తెలియకుండా ఉన్నది అని మహారాజన్నాడు ప్రభు ప్రజానురంజకంగా పరిపాలించే రాజును రాజ్యభ్రష్టుడిగా చేయనవసరం లేదు మనకు సామంతునిగా చేసుకుందాం ఏటేటా కొంత కప్పం కడితే చాలు అని తంత్రవహి మహారాజుతో అన్నాడు అయితే ఆయనను పిలిపించండి మాట్లాడదాం అని అన్నాడు తంత్రవహి రాయదుర్గం మహారాజును తీసుకురావడానికి వెళ్ళాడు కాసేపటికి ఆయనను వచ్చాడు రాయదుర్గం మహారాజు వచ్చాక మంత్రి చెప్పవలసిందంతా చెప్పాడు కానీ ఇంత జరిగాక తిరిగి రాయదుర్గాన్ని తన చేతిలోకి తీసుకోవడం రాయదుర్గ మహారాజుకు ఇష్టం లేదు కానీ నరేంద్ర మహారాజు తన పంతం వదలకుండా ఎలాగో చివరకు ఆయనను అందుకు అంగీకరించేటట్టు చేయగలిగాడు రాయదుర్గంపై నరేంద్ర మహారాజు విజయం సాధించినట్టు అందుచేత రాయదుర్గం ఆయనకు సామంతరాజ్యం కాబోతున్నట్టు నగరంలో ప్రకటించబడింది రాయదుర్గం మహారాజు కుమారుడు కిషోర్ను తీసుకురావాల్సిందిగా నరేంద్ర మహారాజు కొందరు భటులను ప్రత్యేకంగా పంపించాడు అయితే కొన్ని రోజులు మటుకు నరేంద్ర మహారాజు మంత్రి మంత్రవాది నేపాళి మొదలైన వాళ్ళు రాయదుర్గం అధిపతి అతిథులుగా నగరంలో ప్రవేశించారు ఆహ్లాదకరమైన వెన్నెల రాత్రి రాయదుర్గంలోని రాజభవనం పైభాగంలో ఇద్దరు రాజులు తంత్రవహి మంత్రవాది నేపాళీ ఇష్టాగోష్ఠికి ఉపక్రమించారు ఇదిలా ఉండగా ప్రతాప్ చెరువు మధ్యగా ఉన్న భవనంలో గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అతని మనస్సును అనేక ఆలోచనలు ఆక్రమిస్తున్నాయి వెళ్ళిపోదామని కూడా వెనక్కు తిరిగి వచ్చాడు తనకు ఎదురుపడిన ఆ వ్యక్తిని చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది అతనెవరో తెలియకపోయినా అతనిని ఇదివరకు ఎక్కడ చూసింది తనకు బాగా గుర్తున్నది మంజుల రహస్య మందిరంలో తాను ఉన్నప్పుడు అక్కడ అనేకసార్లు ఇతనిని చూశాడు ఆ వ్యక్తి ఇక్కడికెందుకు వచ్చాడు ఆ వ్యక్తిని చూడగానే ఆ యువతి ముఖ కవళికలు మారిపోయాయి కోపంతో కళ్ళెర్రజేసింది నువ్విక్కడికెందుకొచ్చావు అని అన్నది ఆ వ్యక్తి మాట్లాడలేదు నిన్ను కనికరిస్తే లేదు గట్టిగా బంధించి అన్నపానాదులు లేకుండా చేయాలి ఇతనిని తీసుకుపోయి చీకటి కొట్లో పడేయండి నేను ఆజ్ఞాపించే వరకు ఆహారం ఇవ్వకండి అని ఆ యువతి కోపంగా అన్నది అక్కడ ఉన్న యువతులిద్దరూ అతనిని చెరో చెయ్యి పట్టుకొని లాక్కుపోయారు ప్రతాప్ ఈ సంగతేమిటో తెలుసుకోవాలనుకున్నాడు ఆమె అటు వెళ్లగానే తాను వెనక్కు తిరిగి వచ్చి గదిలో కూర్చున్నాడు అతనెవరు అని ప్రతాప్ ప్రశ్నించాడు మంజుల గూఢచారి మంజుల మీకు అపాయం కలిగించడానికి పూనుకున్నది అటు కిరణ్మైని ఇటు మిమ్మల్ని ఎక్కడున్నా సరే బంధించి తీసుకురమ్మని గూఢచారులను పంపింది కిరణ్మయ్ కోసం తాను స్వయంగా వరూధిని వెంటబెట్టుకుని రాయదుర్గం వెళ్ళింది ఈ గూఢచారులు మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ ప్రాంతాలకు చేరుకున్నాడు అందుకే చీకటి కొట్లో పడేయించాను అని ఆ యువతి జవాబిచ్చింది ప్రతాప్ మరింకేమీ వెంటనే అడగలేదు కాసేపు ఆలోచించాడు ఆ యువతి తర్వాత చాలా విషయాలు ప్రతాప్తో చెప్పింది తర్వాత ప్రతాప్ పోనీ నీ పేరైనా చెప్పకూడదా అని అన్నాడు పేరుదేముంది లేండి అని పిలవండి అని అన్నది ఇక్కడ ఈ భవనానికి యజమాని ఎవరు అని ప్రతాప్ అన్నాడు నేనే కానీ ఈ భవనానికి చేరుకోవడం చాలా కష్టం ఎందుకైనా మంచిది ఇప్పటికే ఆలస్యమైంది మీరు మీ డేరాలలోకి వెళ్ళిపోండి ఏదైనా పని ఉండి అవసరమైతే నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని నర్మదా అన్నది ఏది ఏమైనా సరే నీ వృత్తాంతం పూర్తిగా తెలుసుకోంది మాత్రం నేను ఇక్కడి నుంచి కదలను అని ప్రతాప్ పంతం పట్టినట్టుగా కూర్చున్నాడు ప్రతాప్ తన మాట వినకపోవడంతో ఆమె తన ప్రయత్నం మానుకొని మౌనం వహించింది ఇదిలా ఉండగా ఆకాశపథంలో తన ప్రయాణాన్ని ముగించి చంద్రుడు నెమ్మదిగా జారుకున్నాడు చీకటి భూతంలా జుట్టు విరబోసుకున్నది అడవి మధ్యగా ప్రయాణం చేస్తున్న పార్వతి కిరణ్మై ముందుకు సాగడానికి కొంత సందేహించారు కాసేపు ఏ చెట్టు కిందైనా ఆగితే ఇంతలోనే తెల్లవారుతుంది కదా ఈ చీకట్లో నేను నడవలేను అని కిరణ్మయ్ అన్నది పార్వతికి మాత్రం అక్కడ అడవి మధ్య తామాగడం ఏమాత్రం లేదు కానీ కిరణ్మయ్ నడవలేడంటున్నప్పుడు పార్వతి మాత్రం ఏం చేయగలదు తెల్లవారే వరకు అక్కడే ఎక్కడైనా విశ్రమించడానికి నిశ్చయించుకున్నది దగ్గరలోనే కనిపిస్తున్న ఒక పెద్ద చెట్టు కింద ఇద్దరూ కూర్చున్నారు కిరణ్మయ్ ఒక పక్కకు ఒరిగిపోయింది పార్వతి మాత్రం అలాగే కూర్చుండిపోయింది తెల్లవారింది పార్వతి గాఢ నిద్రలో ఉన్న కిరణ్మయ్ని లేపింది రాత్రంతా నువ్వసలు నిద్రపోలేదా అని కిరణ్మై పార్వతిని అడిగింది లేదు నేను కూడా నిద్రపోతే గాఢ నిద్రలో ఏ అడవి జంతువైనా మనల్ని మట్టు పెట్టవచ్చు అందుకని మెలకువగానే ఉన్నాను సరే ఇక బయలుదేరదామా అని పార్వతి అన్నది ఇద్దరూ నడక ప్రారంభించి ఎక్కువసేపు కాలేదు అరమైలు దూరమైనా నడిచారో లేదు ఓ పక్క నుండి కత్తుల కటార్లతో కొందరు మనుషులు వీళ్లపైకి దూకారు కిరణ్మై కంగారు పడిపోయింది పార్వతి ఒరలో నుండి కత్తిలాగింది ధైర్యంగా వాళ్లను ఎదుర్కున్నది పార్వతి నక్కజిత్తుల్లో నేర్పరి మాత్రమే కాదు పరాక్రమవతి కూడా ఎదుర్కొన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులను సంహరించి అడవి మధ్యకు పారిపోయింది పార్వతి పారిపోవడంతో కిరణ్మై వాళ్ల చేతుల్లో చిక్కక తప్పలేదు తనను పట్టుకోవడానికి వస్తున్న వ్యక్తి భయంకర అట్టహాసం చేస్తూ తనకెదురుగా రెండు చేతులు చాపి కిరణ్మయ్ని ఒక్కసారిగా పట్టుకోవడంతో ఆమె స్పృహ తప్పి నేల మీద కూలిపోయింది ఆ వ్యక్తి ఎవరో కాదు సూరసేనుడు తన చేతుల్లో నుండి కిరణ్మయ్ జారిపోయినప్పటి నుండి ఆమె కోసం పిచ్చి పట్టినట్టు తిరగసాగాడు కొందరు వ్యక్తులను వెంటబెట్టుకొని కిరణ్మై జాడ ఎలాగో తెలుసుకొని నుంచి రాయదుర్గం ప్రాంతాలకు వచ్చి వాలాడు రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు కిరణ్మయ్ కోసం వెతకడం వాళ్ల పని తప్పి పడి ఉన్న కిరణ్మైని లేవనెత్తి భుజం మీద వేసుకొని సూరసేనుడు తన గుహకేసి నడిచాడు అనుచరులు అతనిని అనుసరించారు ఆ కొండ అంత ఎత్తుగా లేకపోయినా పొడవుగాను వెడల్పుగాను ఉన్నది సూరసేనుడి గుహ చక్కగా అలంకరింపబడి అందంగా ఉన్నది సూరసేనుడి ఎక్కడ ఉన్నా అతనికి డబ్బు కొదవలేదు మధ్య గుహలో తివాచీ మీద కిరణ్మైని పడుకోబెట్టాడు తన అనుచరులలో ఒక అతనికి వెంటనే స్పృహ తెప్పించమని ఆజ్ఞాపించి అతను మిగిలిన అనుచరులతో గుహలో నుంచి బయటికి నడిచాడు గుహలో ఉన్న ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న కొన్ని మందులు మాకుల సహాయంతో కిరణ్మయ్యికి స్పృహ తెప్పించడానికి ప్రయత్నించసాగాడు కిరణ్మయ్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సూరసేనుడు కనిపించాడు అతనిని చూడగానే పెద్ద పులిని చూసిన లేడి పిల్లలా ఆమె గజగజలాడిపోయింది ఇదిలా ఉండగా చీకటి పడింది ప్రతాప్ కూర్చున్న గదిలో ఒక మూలగా పెద్ద దీపం వెలుగుతోంది ప్రతాప్ ఆసనం మీద కూర్చొని ఏవో మధురాలోచనల మధ్య నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు ఎదురుగా మరో ఆసనం మీద నర్మద కూర్చొని ప్రతాప్ వంక చూస్తున్నది ఇంతలో ఒక దాసి లోపలికి వచ్చి మంజుల కోసం వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చారు లోపలికి తీసుకురావాలా అని దాసి అడిగింది నర్మద లేచి నేను వెళ్లి వాళ్లను తీసుకువస్తాను మీరిక్కడే ఉండండి మనకేమైనా కొత్త విషయాలు తెలియవచ్చు కూడా అని ప్రతాప్తో అన్నది ప్రతాప్ మౌనంగా తలూపాడు నర్మద దాసితో సహా అక్కడి నుంచి బయటికి వెళ్ళింది కాసేపటికి నర్మద గదిలోకి అడుగుపెట్టింది ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా గదిలోకి వచ్చారు అందులో ఒక అతని భుజం మీద ఒక పెద్ద మూట ఉన్నది ఏమిటిది అని ప్రతాప్ ప్రశ్నించాడు మంజుల అని నర్మద నవ్వుతూ అన్నది ఇంతలో నర్మద ఆజ్ఞ ప్రకారం మూటను విప్పాడు ఆ ఇద్దరిలో ఒకతను మంజుల స్పృహ తప్పిపడి ఉన్నది మెడ దగ్గర పెద్ద గాయం కూడా ఉన్నది ఇంతలో ఒక బహుశా ఈ గాయం పార్వతి చేసి ఉండొచ్చునని నా అనుమానం ఈ మంజుల కూడా మాకు రాయదుర్గంలో లభించింది అయితే ఈమె కిరణ్మయ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళినట్టున్నది మేం తిన్నగా నుంచి మద్రదేశం వెళ్ళాం అక్కడ మంజుల లేదు వరుధినితో సహా ఎక్కడికో పరారైందని విన్నాం వెంటనే ఆ చుట్టుపక్కల గాలించాం కానీ ఎక్కడా వాళ్ల జాడ లభించలేదు మాకు దొరికిన కొన్ని గుర్తులను బట్టి వాళ్ళిద్దరూ కిరణ్మయ్ కోసం రాయదుర్గం వెళ్లారని గ్రహించాం కూడా అక్కడికి బయలుదేరి వెళ్లాం మేమక్కడికి వెళ్ళేసరికి అనేక వింతలు విశేషాలు జరుగుతున్నాయి నరేంద్ర మహారాజు గూఢచారులు చిత్రగృహంలో ప్రవేశించారు కుంతి పార్వతి కూడా చిత్రగృహంలోనే ఉన్నారు కిరణ్మయ్ కూడా అక్కడే బంధింపబడి ఉన్నది పార్వతి ఆమెను విడిపించి ఎక్కడికో తీసుకుపోవడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నాం మంజుల కోసం వెతుకుతూ మేం రాయదుర్గం చుట్టుపక్కల తిరగసాగాం మేమే కాకుండా సూరసేనుడు కూడా కిరణ్మయ్ కోసం వెతుకుతూ వచ్చి తన భటులతో ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాడు చివరికి చిత్రగృహంలో ప్రవేశించే రహస్య మార్గం దగ్గర మాకు మంజుల వరుధిని కనిపించారు ఆ ఇద్దరు ఆ దారిని ఎలా తెలుసుకున్నారో తెలియదు కానీ ఇద్దరూ ఒక గోరీలో ఉన్న రాతిబండను నెట్టి లోపలికి ప్రవేశించారు మేమిద్దరము ఆ గోరీల దగ్గరే పొంచి ఉండి వాళ్ళెప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూడసాగాం తర్వాత చాలాసేపటికి వరుధిని గోరీ తలుపు నెట్టుకొని బయటికి పరిగెత్తుకు వచ్చింది ఆమె వెనక మంజుల మాత్రం రాలేదు ఇంతలో ఒక విశేషం జరిగింది అదే సమయంలో చిత్రగృహంలో ప్రవేశించడానికి వచ్చిన నరేంద్ర మహారాజు సైనికులు వరుధిని చూసి పట్టుకున్నారు చివరికి అందరూ చిత్రగృహంలో ప్రవేశించారు ఆ తర్వాత మేము కూడా చిత్రగృహంలో ప్రవేశించడానికి నిశ్చయించుకున్నాం అదే దారిన లోపలికి వెళ్లాం చీకట్లో మాకొక శరీరం కనిపించింది అది మంజుల శరీరం స్పృహ తప్పి పడి ఉన్నది ఆలస్యం చేస్తే మరేదైనా ఆపద రావచ్చునని వెంటనే అదే స్థితిలో మంజులను తీసుకుని చిత్రగృహంలో నుంచి బయటపడ్డాం ఎవరికంటా పడకుండా చివరి చివరికామెనిక్కడికి తీసుకురాగలిగాం అని ఒకతను చెప్పాడు బాగుంది వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఓ గదిలో ఉంచండి గాయానికి కట్టు కట్టించి స్పృహ తెప్పించండి అని నర్మద అన్నది వాళ్ళిద్దరూ మంజులను తీసుకుని వెళ్ళిపోయారు ఇంతలో నర్మద ప్రతాప్ని చూస్తూ కిరణ్మయ్ గురించిన వార్తలు త్వరలోనే తెలియవచ్చు అక్కడ్నుంచి మన మనిషి వస్తాడనుకుంటున్నా అని అన్నది ఇంతలో ఒక దాసీ వచ్చి ఎవరో వచ్చారని నర్మదతో అన్నది నర్మద వెళ్ళి కాసేపట్లో తిరిగి వచ్చింది ఆమెతో పాటు వచ్చిన మనిషి ప్రతాప్ను చూడగానే కొంచెం ఆశ్చర్యపోయాడు ప్రతాప్ గారు కూడా ఇక్కడే ఉన్నారే అని అన్నాడు అవును కొద్ది రోజుల నుంచి మనకు అతిథిగా ఉంటున్నారు అని నర్మద అన్నది ఆ వ్యక్తి నర్మద వంక ప్రతాప్ వైపు ఓసారి నెమ్మదిగా చూసి చిత్రగృహాన్ని మంత్రవాది నేపాళి వసపరుచుకున్నారు రాయదుర్గాధిపతిని బంధించారు చివరికి రాయదుర్గం నరేంద్ర మహారాజు గారి చేతిలోకి వచ్చింది అని అన్నాడు నర్మద ఆనందంగా ప్రతాప్ కేసి చూసి మీ గూఢచారులు సామాన్యులు కారు కావాలంటే దేవేంద్ర సామ్రాజ్యాన్ని కూడా వసపరుచుకోగలరు అని అన్నది ఇంతకీ కిరణ్మయ్ విషయం చెప్పలేదు అని అన్నాడు కిరణ్మయ్ చిత్రగృహంలో బంధింపబడిన మాట నిజమే కాని ఆమె ఇప్పుడక్కడ లేదు పార్వతి కిరణ్మైని చిత్రగృహంలో నుంచి విడిపించి ఎక్కడికో తీసుకువెళ్లడానికి బయలుదేరింది నేను వాళ్లను రహస్యంగా అనుసరించాను సమయం చూసి కిరణ్మయ్ని పార్వతి చేతిలో నుండి విడిపించుకు వద్దామనుకున్నాను కానీ ఆమెను పార్వతి చేతిలో నుంచి సూరసేనుడు తన అనుచరుల సహాయంతో అపహరించాడు తన కొండ గుహకు తీసుకువెళ్ళాడు ఆమె ఇప్పుడు అక్కడే ఉన్నది ఆమె మీద అతడు ఏ అఘాయిత్యం తలపెడతాడు అని అతను అన్నాడు నర్మద వెంటనే మూడు గుర్రాలను సిద్ధం చేయించు మన ముగ్గురం అక్కడికి వెళ్దాం సూరసేనుడి చేతుల్లో నుండి కిరణ్మయ్యని విడిపిద్దాం త్వరగా అని ప్రతాప్ ఆవేశం కొద్దీ అన్నాడు సరే అంటూ నర్మద ఆ వ్యక్తిని తీసుకొని బయటికి నడిచింది ప్రతాప్ కూడా వాళ్లను అనుసరించాడు నర్మద తనకెదురు వచ్చిన మరో యువతికి ఏవో సూచనలిచ్చి తాను ప్రతాప్ను ఆ వ్యక్తిని చెరువు దాటించి అవతలి పక్కకు తీసుకువెళ్ళింది అక్కడికి కొద్ది దూరంలోనే ఒక గుర్రపు సాల నుండి మూడు గుర్రాలను సిద్ధం చేయించింది నర్మద ముగ్గురు తక్షణమా గుర్రాల మీద బయలుదేరారు ఇదిలా ఉండగా మంత్రవాది నేపాళి రెండు గుర్రాల మీద జోరుగా ప్రయాణం చేస్తున్నారు ప్రతాప్ను కిరణ్మైని వెతికి పట్టుకోవడానికి క్షేమంగా ఇంటికి తీసుకురావడానికి వాళ్ళు దృఢ నిశ్చయంతో బయలుదేరారు వాళ్ళిద్దరూ ఏవో విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అకస్మాత్తుగా మంత్రవాది దృష్టి దూరంగా కనిపిస్తున్న మూడు గుర్రాల మీద పడింది నేపాళి కూడా అటుపక్కకు చూశాడు మనం కొంచెం పక్కగా తప్పుకొని ఆ ఎవరో చూడాలి లేకపోతే ఏదైనా అపాయం సంభవించడానికి అవకాశం ఉన్నది అని మంత్రవాది అన్నాడు ఇద్దరు తమ గుర్రాలను దారి నుండి పక్కకు తప్పించి చెట్ల చాటుకు తోలారు ఎదురుగా వస్తున్న గుర్రాల వైపు పరీక్షగా చూస్తూ నిశ్చలంగా అక్కడే నిలబడ్డారు ఆ వచ్చేవాళ్లలో ప్రతాపున్నట్టున్నాడు అని మంత్రవాది అన్నాడు అవును ఆ వస్తున్న వారిలో ప్రతాపున్నాడు మిగిలిన ఇద్దరూ ఎవరో తెలియకుండా ఉన్నది అందులో యువతి కూడా ఉన్నట్టున్నది అని నేపాళి అన్నాడు వెంటనే వాళ్ళ నాపడం అవసరం అని మంత్రవాది అన్నాడు గుర్రాలు చాలా వేగంగా వస్తున్నాయి వాటి నాపడం మనకు సాధ్యం కాదేమో అని నేపాళి అన్నాడు గుర్రాల నాపడం కూడా సాధ్యం కాదా మంచి గుర్రం ఎంత వేగంగా వెళ్తున్నా ఎదురుగా ఎవరైనా వస్తే పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ మీదగా పోదు అలా పక్కకు తప్పుకునే సమయంలో కళ్ళెంలాగి పట్టుకోవచ్చు అని మంత్రవాది అన్నాడు సరే అలాగే చేద్దాం అని నేపాళి అన్నాడు ఇద్దరూ తమ గుర్రాలను దిగారు సరిగ్గా మూడు గుర్రాలు సమీపిస్తున్న సమయంలో ముందు గుర్రానికి అడ్డు తగిలారు ఆ గుర్రం అకస్మాత్తుగా ఆగి బిగ్గరగా సకిలించి పక్కకు తిరగడానికి ప్రయత్నించింది అదే సమయంలో మంత్రవాది నేర్పుగా గుర్రం కళ్ళం పట్టుకొని దాన్ని నిలిపివేశాడు ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి వెనక ప్రతాప్ ఉన్నాడు ప్రతాప్ వెనక నర్మద ఉన్నది ప్రతాప్ మంత్రవాదిని నేపాళిని చూడగానే ఆశ్చర్యపోయాడు మీకోసమే మేం వెతుక్కుంటూ బయలుదేరాం అని మంత్రవాది అన్నాడు నేను క్షేమంగానే ఉన్నాను కానీ ఇప్పుడొక అవసరమైన పని మీద వెళ్తున్నాం కిరణ్మైని సూరసేనుడు బంధించాడు అని ప్రతాప్ అన్నాడు అయితే నేను కూడా మీ వెంట వస్తాను అని మంత్రవాది అన్నాడు ఐదు గుర్రాలు ఆ అడవిలో దూసుకుపోతున్నాయి చాలా దూరం వెళ్ళిన తర్వాత నేపాళి ఓ పక్కకు తప్పుకొని ఒంటరిగా వెళ్ళిపోయాడు మిగిలిన నాలుగు గుర్రాలు మరో పక్కగా కొంచెం దూరం వెళ్ళాయి అయితే నేపాళీని మంత్రవాది రాయదుర్గం వెళ్ళిపోమని చెప్పాడు ప్రతాప్ దొరికాడని కిరణ్మైని తీసుకురావడానికి వెళ్తున్నామని నరేంద్ర మహారాజుకు చెప్పమని మంత్రవాది చెప్పాడు అందుకని నేపాళీ వెళ్ళిపోయాడు నాలుగు గుర్రాలు అలా చాలా దూరం వెళ్ళగా అక్కడ ఉంటున్న కొండ గుహ కనిపించింది నలుగురు అక్కడ గుర్రాలు దిగారు కొండ చర్యలు దాటి రెండు మూడు గజాలు వెళ్ళగానే వాళ్లకొక శవం కనిపించింది కొంచెం ఆశ్చర్యంతో వాళ్ళు ముందుకు సాగారు కానీ ఆ పైన ఇంకా అనేక శవాలు కనిపించాయి వాటిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడసాగారు కొంచెం ముందుకు సాగి సూరసేనుడి గుహలోకి అందరూ ప్రవేశించారు ఆ గుహలో దీపం కూడా లేపకపోవడంతో చాలా చీకటిగా ఉన్నది ఇంతలో మంత్రవాది తన దగ్గర ఉన్న కొవ్వొత్తిని తీసి వెలిగించాడు ఆ వెలుగులో వాళ్ల కనిపించిన దృశ్యం వాళ్లను ఆశ్చర్యచకితుల్ని చేసింది గుహ మధ్యగా సూరసేనుడు చచ్చిపడి ఉన్నాడు అతని శవం రక్తంలో మునిగి ఉన్నది ఇంకా ఉంది